గజ్వేల్ పట్టణంలోని ఐఎఫ్ఎస్సి కాలనీలో గల వ్యవసాయ అధికారి కార్యాలయంలో బెజ్జూరు మండల వ్యవసాయ అధికారి నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏవో నాగరాజు మాట్లాడుతూ, ముఖ్యంగా ప్రభుత్వం సూచించిన పంటలే వేసుకోవాలని, ప్రతి రైతుకు ఆల్రెడీ అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగిందన్నారు. గజ్వేల్ మండలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. రైతు బంధు కోసం జనవరి నెలాఖరు కల్లా వచ్చిన పట్టా పాస్బుక్లలో జిరాక్స్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వచ్చి తమ కార్యాలయంలో సంప్రదిస్తే రైతు బంధుకు యాడ్ చేస్తామని, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శమని, కాబట్టి రైతులు ప్రభుత్వం చెప్పిన విధంగా పంటలు వేసుకోవాలని, వేరే పంటలు వేసి నష్టపోవద్దని గజ్వేల్ మండల వ్యవసాయ అధికారి నాగరాజు తెలిపారు. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ సంవత్సరం వానాకాలం 2020లో నియంత్రిత పంటల సాగు విధానం అమల్లోకి వచ్చింది. అందులో భాగంగా మన మండలంలో మొక్కజొన్న పంటను సాగు చేయవద్దని రైతులకి సూచిస్తున్నాము. అదేవిధంగా మరీ సన్న రకాలను 60%, దొడ్డు రకాలను 40% సాగు చేసే విధంగా రైతులకి సూచన చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు కావలసిన ఎరువులు మరియు విత్తనాలు కూడా అన్ని రకాల మన అందుబాటులో ఉన్నాయి. ఎవరు కూడా మన విత్తనాలను బిల్లు లేకుండా ఎవరు కొనవద్దని కూడా సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా కూడా గ్రామాలలో కూడా నకిలీ విత్తనాలు కూడా ఎవరైనా అమ్మినట్లు మీ దృష్టికి వచ్చినట్లయితే రైతులు కానీ ప్రజాప్రతినిధులు కూడా వ్యవసాయ అధికారి దృష్టికి మా దృష్టికి తీసుకురావాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను.